నా కొడుకు వస్తున్నాడు అంటూ ఇప్పుడు బాలకృష్ణ ఎలక్షన్స్ ముందు ఒక్కసారిగా ఆయన సోషల్ మీడియా వేదిక జూనియర్ ఎన్టీఆర్కు పిలుపునిచ్చారట ఏది ఏమైనా కూడా గతంలో జూనియర్ ఎన్టీఆర్ రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్లో కూడా ఇక్కడ తెలంగాణలో అక్కడ ఆంధ్రలో కూడా ప్రచారానికి వచ్చి తన అక్కకు సపోర్టుగా అటు చంద్రబాబు నాయుడుకి అదేవిధంగా టీడీపీ పార్టీకి సపోర్టుగా నిలిచారు ఏది ఏమైనా కూడా ప్రతిసారి జూనియర్ ఎన్టీఆర్ని ఓ కర్వేపాకలా వాడుతున్నారని చెప్పేసి కూడా అభిమానులు కూడా కామెంట్ చేయడం జరిగింది ఏది ఏమైనా ఈసారి రాజకీయ రంగ ప్రవేశం చేయించాలని ఇటు బాలేబాబు కూడా నా కొడుకు వస్తున్నాడా అని చెప్పేసి ఆయన కాంప్లిమెంట్స్ ఇచ్చి పిలుపునిచ్చారట ఏది ఏమైనా కూడా బాలేబాబు గత కొన్ని నెలల నుంచి కూడా జూనియర్ ఎన్టీఆర్కి దూరంగా ఉండడంతో జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన కూడా తీసుకురాకుండా ప్రతి ఫంక్షన్లో కూడా ఆయనతో ఎటువంటి సంప్రదింపులు కానీ మాటలు కానీ ఇప్పటిదాకా మాట్లాడకుండా ఉన్నటువంటి బాలేబాబు సడన్గా జూనియర్ ఎన్టీఆర్కు పిలుపునిచ్చారట ఏది ఏమైనా కూడా బాలేబాబు తన కొడుకు వస్తున్నాడన్న ఆనందంతో ఇప్పుడు సోషల్ మీడియా వేదిక బాలేబాబు జూనియర్ వస్తున్నాడు తప్పకుండా ఈసారి పోటీలో ఉంటాడని చెప్పేసి కూడా తాను చెప్పడం జరిగిందట ఏది ఏమైనా కూడా జూనియర్ ఎన్టీఆర్ మరి రాజకీయ ప్రంగ ప్రశ్న చేస్తే మరి నిజానికి ఈసారి ప్రచారంలోకే భాగంగా ఉంటాడా లేదంటే పోటీ చేస్తాడా అన్నది మాత్రం ఆసక్తికరంగా మారింది ఏది ఏమైనా కూడా కొన్ని సంవత్సరాల నుంచి కూడా జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ రంగ ప్రవేశం చేయాలని ఇటు నందమూరి అభిమానులు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు టీడీపీ శ్రేణులు కూడా ఎప్పటి నుంచో వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు మరి అటువంటి క్షణం ఇప్పుడు వస్తుందా మరి ఆ కోరిక తీరుతుందా అభిమానుల కోరిక తీరుస్తాడా జూనియర్ అనేది తెలియాలంటే మరి జూనియర్ ఎన్టీఆర్ ఏ విధంగా స్పందించబోతున్నాడు మరి బాలేబాబును కలబోతున్నట్టు కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి మరి బాలేబాబును ఏ రోజు కలవబోతున్నాడు ఆయన అరంగేటం ఎప్పుడు ఉంటుందని మాత్రం ఇంకా ఆసక్తి నెలకొంది ఏది ఏమైనా కూడా జూనియర్ ఎన్టీఆర్ తప్పకుండా రాజకీయ రంగ ప్రవేశం చేయాలని గతంలో కూడా చాలామంది జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు టీడీపీ శ్రేణులు నందమూరి అభిమానులు కూడా సోషల్ మీడియా వేదిక చాలాసార్లు అడగడం జరిగింది సో జూనియర్ ఎన్టీఆర్ని ఎన్నిసార్లు అడిగినా కూడా ఆయన ఈ విషయంలో ఎప్పుడూ సైలెంట్గా ఉండిపోయారు ఈసారి మాత్రం డెఫినెట్గా రాజకీయ రంగ ప్రవేశం చేస్తానన్నట్టుగా కనిపిస్తుంది మరి జూనియర్ ఎన్టీఆర్ ఈసారి ప్రచారానికే పరిమితం అవుతారా లేదంటే పోటీలో ఉంటారా అనేది మాత్రం తెలియాల్సి ఉంది ఏది ఏమైనా కూడా ఒకవేళ పోటీ చేస్తే జూనియర్ ఎన్టీఆర్ ఎక్కడి నుంచి పోటీ చేస్తాడు తన పుట్టిన ఊరు నుంచి చేస్తాడా తన తాతగారి ఊరు నుంచి చేస్తాడా లేదంటే జగన్ మీద పోటీ చేస్తాడా అనేది మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది ఏది ఏమైనా కూడా ఒకవేళ పోటీకి దిగితే మాత్రం డెఫినెట్గా చంద్రబాబు నాయుడు జగన్ మీద పోటీకి దించేందుకు అన్ని రంగం సిద్ధం చేసుకుంటున్నాడట ఎందుకంటే గతంలో కూడా జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాలకు వస్తున్నట్టు చాలా వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి ఇప్పుడు కూడా అదేవిధంగా జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాలకు వస్తాడని చెప్పేసి కొన్ని గాసిప్స్ కూడా వస్తున్నాయి ఏదేమైనా కూడా జూనియర్ ఎన్ ఎన్టీఆర్ తప్పకుండా రాజకీయాలకు రావాలని కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కూడా కోరుకుంటున్నారు ఎందుకంటే గతంలో చాలామంది కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కూడా మీ తాతగారిలో మిమ్మల్ని చూసుకుంటాం అదే పోలికలతో పుట్టినటువంటి జూనియర్ ఎన్టీఆర్ తప్పకుండా అదే గౌరవాన్ని మీరు కూడా పొందుతారని చెప్పేసి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కూడా చాలా వేదికలపైన అదే చెప్పారు అదేవిధంగా జూనియర్ ఎన్టీఆర్ ఎప్పుడొచ్చినా కూడా ఆయనకు ఆహ్వానం మేము పలుకుతామని చెప్పేసి కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కూడా అదే కోరుకుంటున్నారు ఏది ఏమైనా కూడా జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ రంగ ప్రవేశం చేయాలని కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు ఇప్పుడు బాలేబాబు కూడా నా కొడుకు వస్తున్నాడని చెప్పేసి చెప్పడంతో ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రస్తుతం ఈ వీడియో మాత్రం తెగ వైరల్ అవుతుందనే చెప్పాలి ఏది ఏమైనా కూడా జూనియర్ ఎంటర్ రాజకీయ రంగ చేస్తే మరి అది ఎలా ఉంటుంది ఏంటి అనేది మాత్రం నిజంగా ఊహించుకోవడానికే నిజంగా అంతు చిక్కట్లేదు ఏది ఏమైనా కూడా రాజకీయ రంగ చేస్తే మరి ఆ రోజు ఎలా ఉండబోతుంది నిజంగా ఎటువంటి గణనీయమైన ఏర్పాట్లు చేయబోతున్నారు ఏంటి అనేది ఊహించుకుంటేనే నిజంగా చాలా సంతోషంగా కనిపిస్తుంది సో టీడీపీ ప్రెసిడెంట్లు నందమూరి అభిమానులు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు కూడా వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు జూనియర్ ఎన్టీఆర్ తొందరలు రాజకీయ రంగప్రభు చేయాలని కూడా వాళ్ళు కూడా ఎప్పుడెప్పటి నుంచో కోరుకుంటున్నారు ఏది ఏమైనా కూడా ఆయన తొందరలో రాజకీయాలకు రావాలని మనం కూడా కోరుకుందాం